చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం మండల అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మహిళలకు ఎంతో గౌరవం ఇస్తూ బతుకమ్మ పండుగను పురస్కరించుకుని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సింది పోయి దీనిపై కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేయటం ఏమిటని వారు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు కాదు కదా, కనీసం పండుగను రాష్ట పండుగగా కూడా గుర్తించలేదని విమర్శించారు. మెదక్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డిలకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అత్తెల్లి నాగరాజు, ఎస్సీసెల్ మండల అధ్యక్షులు నూనావత్ లాల్హు నాయక్, టీఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఇమ్మటి నరేష్, ఉపాధ్యక్షులు బెండ్ల రాజు, బీసీ ప్రచార కార్యదర్శి ముల్కల సాయి యాదవ్, తోటా రమేష్, బండారు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సీరియల్ ఇచ్చిన దానికి కేసీఆర్ సార్ పద్మదేవేందర్ రెడ్డి మాకు మస్తు ధన్యవాదాలు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్ధాంతం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసము చీరల పంపిణీ కాదు కదా, బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ కూడా గుర్తించడం జరగలేదు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు రకాల చేయడం జరుగుతుంది. ఒకటి ఆడపడుచులకు చీరల పంపిణీ, మరియు చేనేత కుటుంబాలకు దాదాపు 20,000 కుటుంబాలకు ఉపాధి కల్పించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు చాలా జరిగినాయి. అలాంటివి ఇప్పుడు చేనేత కార్మికులను ఆదుకోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వము సఫలమైంది. దీనిపైన కూడా కాంగ్రెస్ పార్టీ అనవసరమైన రాద్ధాంతం చేయడము మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈతో ఉపదేశం.